దేశంలో రైతులకు కనీస మద్దతు ధర లేకుండా చేయడానికి అంబానీ అదానీలే కారణమని కొంతమంది రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఉండాల్సిన వ్యవసాయాన్ని కేంద్రం కేవలం కొంతమంది కార్పొరేట్ దొరలకు రైతుల పంటను దోచిపెట్టేందుకే ఈ కొత్త చట్టాలను తెచ్చారనే కామెంట్స్ కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు. అయితే పంజాబ్ హర్యానాలలో రైతులను ముంచుతున్న అంబానీ ప్రొడక్ట్స్ను బహిష్కరిస్తామని రైతు సంఘాల నాయకులు వార్నింగ్ ఇచ్చిన విషయం న్యూస్లో వచ్చిన విషయం తెలిసిందే. రైతులను మోసం చేస్తే తాము రిలయన్స్ సహా అంబానీ వ్యాపారాలను కూడా బహిష్కరిస్తామని రైతు సంఘం నాయకులు చెప్పుకొచ్చినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. నిజంగానే రైతు ఉద్యమం సెగ రిలయన్స్కు తాకింది. భారీగా జియో కస్టమర్లు ఎయిర్టెల్ వొడాఫోన్లకు మారిపోతున్నారట. రైతులకు మద్దతు తెలియజేయాలంటే జియో నుంచి బయటకు రావాలని ప్రచారం చేస్తున్నారట. దీంతో చాలామంది జియో కస్టమర్లు పోర్టు పెట్టుకుని నెట్వర్క్ మారిపోతున్నారట. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉందని జియో ఆరోపిస్తోంది. వరుసగా వేలాది మంది పోర్టులు పెట్టుకోవడంతో జియో తల పట్టుకుందట. కేంద్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు ఇవ్వాలంటే ముందు జియోను వదులుకోవాలని ప్రచారం చేస్తున్నారట. మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో పోర్టులు పెట్టుకుని వేల సంఖ్యలో జియో కస్టమర్లు ఎయిర్టెల్, వొడాఫోన్కు చేంజ్ అవుతున్నారట. అనైతికంగా తమను దెబ్బతీయాలని ఎయిర్టెల్, వొడాఫోన్పై ఫైర్ అయింది జియో. ప్రత్యర్థి కంపెనీలు తమ ఉద్యోగులు, రిటైలర్ల సాయంతో తప్పుడు ప్రచారం చేసి మా కస్టమర్లను ఎత్తుకుపోతున్నారని ట్రాయ్కు లేఖ రాసింది జియో. రైతు ఉద్యమాలకు తమకు సంబంధం లేదని తెలిపింది. అయితే ఎయిర్టెల్ కూడా జియోకు కౌంటర్ ఇచ్చింది. జియో నిన్నగాక మొన్నొచ్చింది, కానీ తాము దశాబ్దం పాటు అత్యుత్తమ సేవలందిస్తూ వినియోగదారుల ప్రేమను గెలుచుకున్నాం, ఇప్పుడు తప్పుడు పద్ధతులు అనుసరించాల్సిన అవసరం లేదని విమర్శించింది. అయితే రైతు వ్యతిరేక చట్టాలు అంబానీ, అదానీల కోసమేనని విమర్శలు రావడంతో మరీ ముఖ్యంగా జియోకు భారీ నష్టం వాటిల్లుతోందట. ఇప్పుడే అడ్డుకోకపోతే ముందు ముందు జియో కస్టమర్లు తగ్గే ఛాన్స్ ఉందట. ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారితే రైతు పోరాటం అంబానీపై పోరాటంగా మారుతుందనే టెన్షన్ ఉందట. అందుకే ముందే మేల్కొన్న జియో ప్రత్యర్థి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.